పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది అని చెప్పి ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే ఏనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విచ్చలవిడిగా తిడతారు, మళ్ళీ వాళ్ళు తిట్టారనుకో అదిగో వాళ్ళని తిడుతున్నారు అని ప్రచారం చేసుకుంటారు. మళ్ళీ తాజాగా గోదావరి జిల్లాలలో వారాహయాత్ర చేస్తున్నటువంటి ఈయన, దాని పేరే వారాహయాత్ర అయిపోయింది, ఆ వెహికల్ పేరే, దానికి ఏమి వేరే పేరేం లేదు. ఈయన యాత్ర ఉద్దేశం ఏంటో కూడా పోనీ అని యాత్ర చేస్తున్నాయన. రాత్రి కూడా చూసాం ఈ వైసీపీ వాళ్ళకి వెంకటేశ్వరుడి శాపం తగులుతుంది, వీళ్ళు పాపాలు కొట్టుకొని పోతారు, వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు ఎదవలు, వాళ్ళు దరిద్రులు, వాడి పేరు నాకు గుర్తురదు, వాడి పేరు అంటే నాకు చికాకు, వాడు నా చెప్పులు ఎత్తుకెళ్ళాడు, ఇట్లాంటివన్నీ అటు సైడ్ వాళ్ళు ఏం కానికుండరు కదా, వాళ్ళు అంటారుగా. సో ఇప్పుడు అక్కడే తుని ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజా గారు తాను ఈరోజు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ అయితే ఒక రకంగా ఏకేశారు. ఆయన ఎక్కేయడమే కాదు, రోజుకొక మాట పూటకొక పదాలు ఒకే ప్రసంగంలోనే సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఉన్నటువంటి ఆయనలోకి ఒక మతమనే పూనకం వచ్చేస్తుంది, కులమనే పోక పూనకం వచ్చేస్తుంది, కులం లేదనే పూనకం వచ్చేస్తుంది, ఆవేశపడతాడు, ఏం మాట్లాడదు తెలియదు. ఒకసారి దేవతలు అంటారు, ఒకసారి దయ్యాలు అంటాడు. ఈయన చూస్తే నాకు ఈయన మానసిక పరిస్థితి మీద చాలా అనుమానంగా ఉంది. సో పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా ఉంటే వెళ్ళి అని ఒక సైక్రియాట్రిస్ట్ దగ్గర చూపెట్టండి, ఆయన మానసిక వైద్యశాలలో చికిత్స అందించండి. నాకు ఏం మాట్లాడతారో కనీసం అర్థం పడతాం ఉండదు, ఏం మాట్లాడతారో ఆయనకు కూడా అర్థం కాదు. ముఖ్యమంత్రి అయిపోతే ముఖ్యమంత్రి అయిపోతే ముఖ్యమంత్రి అయిపోతే ముఖ్యమంత్రి చేయండి 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 అంటాడు. నువ్వు అయిపోతే అవుతావా ముఖ్యమంత్రి? దేశంలో చాలామంది యువకులకు ఏ ఐశ్వర్యరాయను, ఏ ఆలియా భట్టు, లేకుంటే ఏ అనుష్కాను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఉంటుంది. ఐశ్వర్యను మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకుంటారా? వాళ్ళు కూడా అనుకుంటే అవుతారు. నువ్వు ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పి అయిపోతావా? ప్రజలు అనుకోవాలి నిన్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఏం చూసి అనుకుంటారు? ఇట్లా మాట్లాడడం వల్ల నీకు నీ యజమాని నుంచి కాసిన దేవాలయం కనుక ప్యాకేజీ పెరుగుతుందేమో తప్పితే రూపాయి లాభం లేదు, నీ వల్ల రాష్ట్రానికి లేదు, నేను నమ్ముకున్న వాళ్ళకు ఉండదు, నీ యజమాని దగ్గర కాసిన రేటు పెంచుకోవడం కోసం మాత్రం నీకు ఉపయోగపడుతుంది. నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నావు, పాపాలు చేసింది నువ్వు, దుర్మార్గుడివి నువ్వు, దేవుడి శాపాలు తగిలితే నీకు తగులుతాయి, మాకెందుకు తగులుతాయి, మేమేం చేశామని ప్రజలకు మెయిల్ చేస్తున్నాం, పారదర్శకంగా పాలన అందిస్తూ ఉన్నాం, ప్రతి పేదోడికి కనుక మెయిల్ చేస్తున్న ప్రభుత్వం మాది, అందుకే ధైర్యంగా మేము మెయిల్ చేశామంటే ఓటు లేకపోతే వెయిట్ అని చెప్పి చెబుతున్నాం జనానికి. నీలాంటి వాళ్ళు మాటలు నమ్మొద్దని అందుకే చెబుతున్నాం. మేకబడిన పురుగులు లాంటి వాళ్ళు వీళ్ళు, అంటే మాస్కులు కప్పుకొని తిరుగుతూ ఉంటారు మోసం చేయడం కోసం. నచ్చితేవి నచ్చకుండా వేగం జనానికి అందుకే కాదు చెబుతూ ఉన్నాం అని చెప్పి శాంతి భద్రతలు లేవు అవి లేవు లేవంటున్నావు. ఏం నువ్వు తిరుగుతున్న గోదావరి జిల్లాలో ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూసావా? ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఇదే గోదావరి జిల్లాలోని రైలు తగలబెట్టి ఒక కాపు నాయకుడిని చాలా హింసాత్మకంగా చాలా ఆయన మీద ఒక శాడిజం ప్రదర్శిస్తే అప్పటి ప్రభుత్వం నోట్లో ఎవరిదో ఏం పెట్టుకున్నావు అన్నాడు మంత్రి గారు అన్నారు. నోట్లో ఏం పెట్టుకున్నావు అప్పుడు? ఇప్పుడు గుళ్ళ గురించి, మతాల గురించి మాట్లాడుతున్నావు, దేవుల గురించి మాట్లాడుతున్నావు. అప్పుడు నీ బాస చంద్రబాబు ఎన్ని గుళ్ళు పగలగొట్టేస్తే అదే విజయవాడలోని కుప్పలు కుప్పలు, అప్పుడే ఏం పెట్టుకున్నావు నోట్లో నువ్వు? అప్పుడేం పెట్టుకున్నావు నోట్లు? ఇప్పుడు ఏందో అప్పుడు పెట్టుకునేది ఇప్పుడు తీసేసి బయటకు వచ్చి ఏదో వాగుతున్నావు. నేను అది వల్ల అయ్యేది లేదు పోయేది లేదు, ఏదో తిరుగుతున్నావు తిరుగుకొని పోయి షూటింగ్లు చేసుకోకు అని చెప్పి దాడిశెట్టి రాజా గారు అయితే ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ గారి మీద.